వంద కారణాలు చెప్పిన నమ్మరు నిజంగా మంచి బాలైనా కూడా నవ్వుకుంటారు భయపడ్డాడు అనుకుంటారు ఇప్పుడు రామోజీరావు గారిది అనలేదు ఇల్లు బెడ్ మీద పడుకోబెట్టాడు మా వాడు సిఐడి వెళ్తే ఆయన చివరికి అలాగే చనిపోయారు కూడా కానీ అప్పుడు ఏమన్నారు అదే అంటారు రేపు నేను అయినా సరే ఎవరు వదిలిపెడతారు సభకు రాకపోవడం అనేది ప్రతిపక్ష నేతగా తన ఇష్ట మీద ఆధారపడి ఉండదు ఆయనకి రాలేను అనుకుంటే నాకు అవమానం జరుగుద్ది అనుకుంటే ఆగిపోవడానికి ఏమి ఉండదు ఆగిపోవచ్చు ఆపుతాడు కాకపోతే తర్వాత ముఖ్యమంత్రిగా కూడా పనికిరాడు అనుకుంటాడు జనమంతే అట్టడు ముఖ్యమంత్రి గట్ట పనికి వస్తాడు బేసిక్గా అవును ముఖ్యమంత్రి అనేటువంటి ముఖ్యమంత్రిగా చేసినోడు సభకి మీద ఉన్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఎప్పుడు సభకు సరిగ్గా రాలేదు అవసరం అయితే వాళ్ళు వెళ్ళిపోయేవారు వాకౌట్ చేసి వెళ్ళిపోవడం లేదంటే నాలుగు బ్యాడ్జీలు పెట్టుకుని దర్శనం వ్యక్తం చేయడం తప్ప సభలో అయితే సజావుగా లేరు అంటే ప్రతిపక్షంలో నేను చెప్పింది తర్వాత మనం అంటే ఉన్నారనుకోండి ఇప్పుడు కూడా అదే తీరు కంటిన్యూ చేస్తే సేమ్ అంతే కదా చంద్రబాబు గారు కూడా మొదటి రెండేళ్ళు ఈయన మొదటి రెండేళ్ళు ఉన్నాడు ఆ తర్వాత ఇరవై మూడు మందిని తీసుకున్నాక బయటికి వెళ్ళిపోయాడు కాకినాడ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నంజాల ఫస్ట్ అయిందా తర్వాత కాకినాడ ఎలక్షన్ అయిపోయాక అప్పటి నుంచి ప్రజా ప్రజలకంటూ జనంలో తిరిగాడు అసెంబ్లీకి వెళ్ళడం తగ్గిచ్చేసుకున్నాడు ఈయన అంతే కదా